హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు నేను వినిపించబోయే నవల కాలాతీత వ్యక్తులు దీన్ని డాక్టర్ పి శ్రీదేవి గారు రచించారు ఇక నవలకు వెళ్ళిపోదామా మరి కాలాతీత వ్యక్తులు గబగబా సగం మెట్లకి ప్రకాశం అని గట్టిగా కేకవేశాడు కృష్ణమూర్తి డాబా మీద వరండాలో నుండి మెట్ల మీదకి తొంగి చూస్తూ ప్రకాశం వస్తున్నానోయ్ ఒక్క నిమిషం నువ్వే పైకి రారాదు పోనీ అన్నాడు ఆ చివరి మాట వినిపించుకోకుండానే కృష్ణమూర్తి మళ్లీ కిందకి దిగిపోయి వీధి వరండాలో నిల్చున్నాడు కూనిరాగం తీస్తూ ఇంతలో తన పక్కనుండి ఎవరో దూసుకుపోయినట్లు అయింది తుళ్లిపడి ఆ వ్యక్తికేసి తెరాపేరా చూశాడు అతనికేదో అయినట్లుంది ప్రకాశం కిందికి దిగివచ్చి కృష్ణమూర్తి భుజం మీద చేయివేసి ఇంక పద అన్నాడు ఇద్దరూ సందుమలుపు తిరిగి మెయిన్ రోడ్డు వైపు నడిచారు దారిలో ప్రకాశం ఏం కృష్ణమూర్తి ఏమిటి విశేషాలు అన్నట్టా మధ్య హైదరాబాదు వెళ్లవటకదూ అన్నాడు కృష్ణమూర్తి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఆ నేను చెప్పే విశేషాలకేముందులే గాని ఎవరోయ్ ఆ మెరుపుతీగా అంటూ తిరుగు ప్రశ్న వేశాడు అదేమిటో అర్థం కాక ఏమిటి అన్నట్లు తెల్లబోయి చూశాడు ప్రకాశం నువ్వు చూడలేదు ఇప్పుడే మీ ఇంట్లోకి వెళ్ళింది కళ్ళజోడు రెండు జడలు ఆ అమ్మాయేనా అన్నాడు ప్రకాశం ఆ అన్నాడు కృష్ణమూర్తి కొత్తగా దిగర్లే మా ఇంటి కిందివాటాలో అద్దెకుంటున్నారు ఆ మాట వినేసరికి కృష్ణమూర్తి అదోలా మొహం పెట్టి మీ ఇంట్లోనే ఉంటున్నారా చెప్పావు కామేం అంటూ మూలిగాడు ప్రకాశం నవ్వుతూ చెప్పడానికి ఏముంది ఇందులో ఈ మధ్యనేగా వాళ్ళొచ్చింది అంతా కలిపి పదిహేను రోజులవ్వలేదు ఇన్నాళ్ళు నువ్వు ఊళ్ళోనే లేవాయే అంటూ సంజేషి చెప్పుకున్నాడు అంతలోనే మళ్ళీ కానీ నాకు భయంగా ఉంది సుమా కృష్ణమూర్తి గది మార్చేస్తే బాగుండినని తోస్తోంది అన్నాడు కృష్ణమూర్తి అదేం భయం దేనికి ఎంతకు ఆవిడ నర్సా స్టూడెంటా అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ రెండూ కాదు వర్కింగ్ వర్కింగుగార్లు అంటే ఎక్కడ ఉద్యోగం చేస్తోంది బిఏ జూనియర్ దాకా చదివి మానేసిందట ఆ పైన అనుకుంటాను టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంది ప్రస్తుతం రైల్వేలో ఏదో ఆఫీసులో పనిచేస్తోంది వాళ్లదసలు అనకాపల్లి దగ్గర ఏదో ఊరట అన్నాడు ప్రకాశం ఆమెను గురించి తనకు తెలిసినంతవరకు చెప్పేశాననే తృప్తితో పదిహేను రోజుల్లో ఇన్ని ఆరాలు తీసినవాడివి గదా మళ్లీ ఆవిడంటే భయమంటావేం పోనీగాని ఈ మాట ఆవిడ్ను ఇంట్రడ్యూస్ చేస్తావా నాకు అన్నాడు కృష్ణమూర్తి తప్పకుండా అంత ప్రాధేయపడాలా అసలు ఇవాళ రూమ్ కెళ్లగానే ఆవిడ అడిగేస్తుంది మీ ఫ్రెండ్ని పరిచయమైనా చేశారు కాదే అని మొన్న ఏం జరిగిందో తెలుసా ఆవిడ భలే మనిషిలే అంటూ ఎందుకు ఆగిపోయాడు ప్రకాశం అసలేం జరిగిందో చెప్పక అలా గుటకలు వేసి ఊరుకుంటావేం అని కదిలించాడు కృష్ణమూర్తి ఆవిడకి ఇంటర్లో అట కళ్యాణి అని ఒక అమ్మాయి ఈ సంవత్సరమే ఆనర్స్లో చేరింది ఓ సాయంత్రం ఈవిడగారు అమ్మాయిని అమాంతం నా రూంలోకి తీసుకొచ్చింది పరిచయం చేయాలంటూ ఇంకేం ఇద్దరు స్నేహలత్తల్ని సంపాదించావన్నమాట అన్నాడు కృష్ణమూర్తి కొంచెం యర్షతో వెంటనే ప్రకాశం అంతగా కుమిలిపోకు ఇందిర ఇందాక నిన్ను సరిగ్గా గమనించలేదేమో గమనించలేదేమోగాని అమాంతం భుజం పట్టుకుని నిలవేసి మరీ మాట్లాడేస్తుంది అర నిమిషం కిందట పరిచయమైన వాళ్లతో ఆరు గంటలు బాతాకానీ వేసు కూర్చోగలదు చాలా చలాకి పిల్ల అని స్నేహితుణ్ణి ఓరడించడానికి ప్రయత్నించాడు అంత మంచి కంపెనీ దొరికితే అలా తెల్లమొహం వేస్తావేం పోనిలేగాని నువ్వు రూము ఖాళీ చేస్తే మాత్రం తప్పకుండా నాతో చెప్పు అన్నాడు కృష్ణమూర్తి అంతవరకు నవ్వుతూనే మాట్లాడుతున్న ప్రకాశం ఆ మాట విని మొహం ముడుచుకున్నాడు మళ్లీ వెంటనే సర్దుకుని ఓ తప్పకుండా అనగలిగాడు ఇద్దరూ అలా పూర్ణ థియేటర్ వైపు సాగిపోయారు ప్రకాశం ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు కాలేజీకి ఎదురుగా రావుపేట డౌన్లో మొదటి మేడ ఇంట్లో ఉంటున్నాడు నిన్న మొన్నటిదాకా ఆ మేడ స్టూడెంట్స్ లాజీగా ఉండేది మెడికల్ కాలేజీలో చేరినాటి నుండి ప్రకాశం అందులోనే ఉంటున్నాడు పైన ఉన్న ఒకే ఒక మేడగదిలో కిందనంతా కలిపి నాలుగు గదులున్నాయి వాటిలో పూర్వం ఏవిఎన్ కాలేజీ విద్యార్థులుండేవారు వేసవిలో వాళ్లు ఖాళీ చేసిపోగానే ఆ వాటాలో ఇందిర ఇందిర నాన్న ప్రవేశించారు ఎత్తైన గుర్రపరుగులు చిన్న వీధి వీధివసారా వసారాలో నుంచి లోపలికి నడవా దానిలో నుంచి మేడ మీదకి సన్నని మిలికలు తిరిగే సిమెంటు మెట్ల వరుస ముప్పై ఏళ్ల క్రితం అదే అందం అనుకునే పద్ధతిలో కట్టుబడిందా ఇల్లు ప్రకాశం తన రూముకు వెళ్లాలన్నా బయటకు రావాలన్నా ఆ నడవాలోండే నడవాలి సంసారులున్న ఇంటిలో అటూ ఇటూ తిరగడం తన కోసం ఎవరో వస్తూ పోతుండడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో ననిపించేది ప్రకాశానికి కొత్తలో పూర్వం ఎప్పుడూ విద్యార్థులే ఉండేవారేమో అతనికి ఆ కష్టం ఉండేది కాదు మొదట్లో మరొక రూము చూసుకుంటే బాగుండుననుకున్నాడు అనుకున్నాడు కాని ఐదు సంవత్సరాల నుండి అందులో ఉండడానికి అంతరాయం లేకుండా తన చదువు సాగడానికి ఏదో కారణం ఉండే ఉంటుందనిపించింది అతనికి ఆ నమ్మకాన్ని కాదనుకోలేక అలాగే కాలం గడిపేస్తున్నాడు ఆ ఇంట్లో దిగిన రెండో రోజునే ఇందిర హడావిడిగా ప్రకాశం రూంలోకి వచ్చి చూడండి మా నాన్నగారికి ఎందుకో గంట నుండి చాలా ఆయుసంగా ఉంది ప్రయాణం బడలకి వల్లనేమో ఒకసారి చేయి చూస్తారా అంది ప్రకాశం వెళ్ళి చూశాడు మీ నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఉందనుకుంటాను ప్రస్తుతానికేం లేదు పూర్తి విశ్రాంతి తీసుకోమనండి రాత్రికి భోజనం అనిపించి కొంచెం పాలివ్వండి రేపు ఉదయం హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తాను అన్నాడు మర్నాడు ఉదయం ఇందిర ప్రకాశం వచ్చి మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళతారు గదు అభ్యంతరం లేకపోతే మా నాన్నగారిని కూడా తీసుకువెళతారా అంది మాట్లా వచ్చారు నేనే వచ్చి చెబుదామనుకుంటున్నాను ఇంకో అరగంటలో బయలుదేరతాను సిద్ధంగా ఉండమనండి అన్నాడు ప్రకాశం ఆ తర్వాత కాసేపటికి అతడు కిందకి వచ్చేసరికి ఇందిర కూడా తయారై ఉంది ముగ్గురూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు ఆ సాయంత్రం ఇందిర మళ్లీ ప్రకాశం రూమ్ వచ్చి ఏమండి ఉదయం నాన్నగారిని పరీక్ష చేసిన డాక్టరు ఏమన్నాడు బ్లడ్ టెస్ట్ చేశారు కదా ఏమిటి సంగతి అని అడిగింది నేను చెప్పాను కదా బ్లడ్ ప్రెషర్ ఉందని అదే చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలి అదీగాక ఆయన అలవాట్లు కొంచెం తగ్గించుకోవాలి అనేసి ప్రకాశం కొంచెం బాధపడ్డట్టు క్షమించండి డాక్టర్ గారు అలా చెప్పారు అన్నాడు అలా అన్నందుకు ఆమె ఏదైనా బాధపడుతుందేమోనని వైపు పరిశీలనగా చూశాడు ఇందిరా ఏమీ బాధపడలేదు సరికదా చాలా సాధారణంగా నేను అదే చెబుతున్నాను ఆయన ఆయనింక మారేది లేదు అసలా తాగుడు వల్లనే ఎంతగా ఆరోగ్యం పాడైంది అంది ప్రకాశం మనసు చివుక్కుమంది తండ్రి గురించి ఒక కొత్త మనిషితో ఇందిర ఇలా మాట్లాడగలగడం అతని ఆశ్చర్యం కలిగించింది తండ్రి ఆరోగ్యం గురించిన ఏదో ప్రశ్న వేయడానికి వచ్చి క్రమక్రమంగా ఇందిర అలా ప్రకాశంతో మాట్లాడుతూ కూర్చుండిపోయేది ఒక మాట చెప్పడానికి వచ్చి పది ప్రశ్నలు వేసి వెళ్లేది ఉదయం పది గంటలకు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంది ఇందిర ప్రకాశం సాయంత్రం ఐదయ్యేసరికి కాలేజీ నుండి వస్తాడు వెంటనే బట్టలు మార్చుకుని ఏ స్నేహితుడితోనో కలిసి బజారుకు పోయేవాడు లేదా చదువుకునేందుకు లైబ్రరీకి పోయేవాడు తిరిగి ఇల్లు చేరుకునేసరికి ఎనిమిదో తొమ్మిదో అయ్యేది రాగానే ఇందిర ఏదో ఒక సాకుతో కబుర్లు చెబుతూ కూర్చుంటుంది ఒక్కొక్కసారి ప్రకాశానికి ఆవిడ రాకపోకలు చికాకు కలిగించేవి చదువు వెనకబడుతుందని భయపడేవాడు కాని ఏమీ తోచనప్పుడు ఆమెతో కబుర్లు చెప్పడంలో ఏదో ఒక ఆనందం అనుభవించేవాడు ప్రకాశానికి క్రమంగా ఆమెతో కాలక్షేపం ఒక తప్పనిసరి అలవాటుగా పరిణమించింది రోజులో ఏదో ఒక సమయంలో ఆమె అతని గదికి వస్తుంది ఏదో ఒక అక్కర్లేని విషయమైనా సరే ప్రస్తావించి మాటలు పెంచుతుంది రోజులకు రోజులలా గడిచాయి కాని ప్రకాశం మాత్రం అవసరం లేకుండా వాళ్ల వాటాలోకి వెళ్లలేదు ఇందిరతో తనకు తానే మాట్లాడలేదు ఒక్కొక్కప్పుడు ఇందిర మరీ విసిగెత్తిస్తుంది తన చిన్నప్పటి నుండి జరిగిన గొడవలన్నీ అడగకుండానే ఏకరు పెడుతుంది ప్రకాశం లోపల మండిపడిన పైకి మాత్రం ఇందిరనేమీ అనలేకపోయేవాడు ఇందిరంటే అతనికెందుకో ఒక విధమైన భయం ఆమెలో అతన్ని ఆకర్షించిన వాటికంటే భయపెట్టిన విషయాలే ఎక్కువ ఆ రోజు సాయంత్రం ఆరు గంటలైంది ప్రకాశం అప్పుడే వచ్చి క్యాంప్ కాటు మీద చాపి పడుకుని పేపర్ చదువుకుంటున్నాడు ఇందిరెప్పుడు వచ్చిందో అతను చూడనేలేదు గాలి దుమారంలా వచ్చి ఏమండోయ్ మనకింకొక తోడు తీసుకొస్తున్నాను ఆ రోజు మీకు పరిచయం చేశాను చూడండి కళ్యాణి అని ఆ అమ్మాయిని కూడా ఇక్కడికి వచ్చేయమన్నా కింద నాలుగు గదులున్నాయి నేను నాన్న ఇద్దరమేగా ఏం చేసుకోవాలి హాస్టల్లో ఉంటే బోరుడవుతుందట ఆవిడికి అందుకని ఇక్కడికి వచ్చేయమన్నాను అంది గొక్క తిప్పుకోకుండా ఇందిర ప్రకాశం అంతా విని తనకేమీ సంబంధం లేనట్లుగా సరే మంచిదే అనేసి నిర్లిప్తంగా ఊరుకున్నాడు ఇందిర ఇట్టే కోపం తెచ్చేసుకుని ఆ అమ్మాయిని తీసుకురావడం మీకు ఇష్టం లేదు కాబోలు అలా మూతముడుచుకుని కూర్చోకపోతే స్పష్టంగా చెప్పేరాదు అని విసురుగా అనేసి తిరిగి చూడకుండా కిందకి వెళ్ళిపోయింది ప్రకాశం తెల్లబోయాడు ఇందిర దాంట్లో ఒక్క మాట కూడా అతనికి అర్థం కాలేదు ముక్కు మోఖం ఎరుగని ఆ అమ్మాయి ఎవరో వస్తానంటే మధ్యన తనకిష్టం లేకపోవడం ఏమిటి ఇందిర మీద అధికారం ఉంది ఇది తన ఇల్లా ఏమైనానా అనుకున్నాడు ఆవిడ చేసిన పని తనకిష్టం లేనట్లు తనేమీ ప్రకటించలేదే ఆ పిల్లకంత కోపం ఎందుకు రావాలి అని మదనపడ్డాడు ప్రకాశానికి వచ్చిన గట్టి చిక్కే అది ఇందిర క్షణంలో కోపం తెచ్చుకుంటుంది అంతలో మళ్లీ ఎప్పుడు ఎందుకు అలా ఉంటుందో అతనికేమీ అర్థం కాదు అలాంటి అకస్మాత్తు కోపాలను చాలాసార్లు ప్రదర్శించింది ఆమె అయితే తాను మాత్రం ఆ కోపానికి చాలా విస్తుబోయి ఊరుకునేవాడే గాని అనునయించే ప్రయత్నం చేయలేకపోయేవాడు అంతేకాదు ఆమెకు కోపమొస్తే మరింత భయపడిపోయేవాడు ప్రకాశం ఆ భయంతో ఆమెను సమీపించడానికే జంకేవాడు మళ్లీ ఇందిరే వచ్చి ఆ జంకు పోగొట్టేది ఆ మధ్యలో కృష్ణమూర్తి రెండుసార్లు వచ్చాడు కోరుకున్నట్లుగా అతనికి ఇందిరను పరిచయం చేశాడు ప్రకాశం ఇంకా ఆ రోజంతా వాళ్ళిద్దరూ ప్రకాశం గదిలో కూర్చుని ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు ఆ బాతాకానీతో విసుగెత్తిన ప్రకాశం చదువునేపంతో మెడిసిన్ పుస్తకం పట్టుకుని ముందు వరండాలో కూర్చున్నాడు ఇందిరతో మాటలు కలుపుకోవడంలో కృష్ణమూర్తి చాలా చురుకుదనం కనబరిచాడు కూడా అతనితో సరదాగా మాట్లాడింది చాలాసేపు ఉభయులు ఏవేవో చర్చలు సాగించారు మరొకసారి కృష్ణమూర్తి వచ్చినప్పుడు మెట్ల గదిలోనే ఇందిర కనపడి లోపలికి రమ్మని ఆహ్వానించింది అతను సందేహించకుండా లోపలికి వెళ్లాడు ఇందిరతో చాలాసేపు కాలక్షేపం చేశాక గాని ప్రకాశం దగ్గరకు వెళ్ళలేదు ఆ రోజు రాత్రి నాన్నకు సుస్థిగా ఉందని ప్రకాశాన్ని వచ్చింది ఇందిర అతడు వచ్చి స్టెథస్కోప్తో పరీక్ష చేసి మొన్న మనం కొని తెచ్చిన మాత్రలు రెండు వేసుకోండి కొంచెం ప్రజరెక్కువైంది అంతకన్నా మరేమి లేదు అని ఇందిర నాన్నతో అనేసి వెళ్ళిపోబోతుంటే ఇందిర తండ్రి ఆనందరావు ప్రకాశం చేయి పట్టుకొని కూర్చోవై వెళుదువుగాని అన్నాడు కుర్చి చూపిస్తూ తండ్రి పడుకున్న ఈజీ చైర్ వెనకాతల చేతులు ఆనిస్తూ ఇందిర మూతి ఆదోలా తిప్పి అతనేందుకు కూర్చుంటాడు నాన్న నీకు ఒంట్లో బాగాలేదంటే తప్పదు భగవంతుడా అనొచ్చాడు ఇంకా కొన్ని నెలలు పోతే డాక్టర్ అవుతాడు కదా ఆ మాత్రం రాజసం ఉండద్దు కృష్ణమూర్తి చూడు పిలవగానే వచ్చి ఎంతసేపు కూర్చుని వెళ్లాడో అని ఎత్తి పొడిచింది ప్రకాశం మోహన్ చిన్నబుచ్చుకుని అబ్బే గర్వం దేనికండి ఏదో నాకు అలవాట్లేదంతే చిన్నప్పటి నుండి ఇంతే నేను అంటూ తప్పనిసరిగా కుర్చీలో కూలబడ్డాడు ఆనందరావు కబుర్లలోకి దిగాడు హాస్పిటల్ సంగతులు చదువులు డాక్టర్లు అంటూ పడకుర్చీలో కూర్చునే పర్యటనం చేశాడు అంతసేపు ఇందిర ఎందువల్లనో మౌనంగా ఉండిపోయింది మర్నాడు సాయంత్రం ఆరు గంటలయ్యేసరికి కృష్ణమూర్తి ఖరీదైన సూట్లో వచ్చి దిగబడ్డాడు అతడెప్పుడూ వేళ అదే ఇందిర ఆ సమయానికి ప్రకాశం గదిలో ఉంది ప్రకాశం మాత్రం ఇంట్లో లేడు కృష్ణమూర్తి తన మామూలు అలవాటు ప్రకారం సగం మెట్ల మీద నుంచి ప్రకాశం అని కేకపెట్టాడు ఇందిర మెట్ల మీదకి తొంగిచూసి ఓ కృష్ణమూర్తిగారా రండి రండి అంది అతను బూట్లు టకటకలాడిస్తూ పైకి వెళ్లాడు అటూ ఇటూ చూసి ప్రకాశం లేడా అన్నాడు లేడు లైబ్రరీకి వెళ్లాడు రేపేదో క్లాస్ టెస్ట్ ఉందట ఓ ఈ మధ్య రూమ్ తాళం వేయకుండా మీ కేరాఫ్కి వదిలి అన్నాడు అన్నాడతను అర్ధోక్తిలో ఒక్క రూమే ఏమిటి అతనే నా కేరాఫ్లో ఉన్నాడు అంది ఇందిర మరింత దర్పంగా అలాంటి జవాబు వస్తుందని ఊహించలేకపోయాడు అతను వెంటనే విషయం మార్చి మీ నాన్నగారికి ఎలా ఉందండి అన్నాడు బాగానే ఉంటుంది ఈ మధ్య కాస్త లేచి తిరుగుతున్నారు కూడా అన్నట్లు కృష్ణమూర్తి గారు మీరు చెస్ బాగా ఆడతారట కదూ నవ్వుతూ అడిగింది ఇందిరా అదెవరు చెప్పారు అన్నాడు ఆశ్చర్యంగా ఇంకెవరు చెబుతారు ప్రకాశం చెప్పాడు మా నాన్నగారు చదరంగమంటే చెవు కోసుకుంటారు మీకు తీరికగా ఉన్నప్పుడు వచ్చి రెండెత్తులు వేస్తూ ఉండండి ఇద్దరికీ కొద్ది కాలక్షేపమే ఇప్పుడు ఇంట్లో ఉంటే బాగుండిపోను నాన్నగారు కానీ బీచుకి వెళ్లారు అంది అతనికేదో స్ఫురించినట్లయింది మనం కూడా పోదాం రాకూడదు అని సూచించాడు వీధి కిటికీలోకి చూస్తూ నిల్చున్న ఇందిర ఏమనుకుందో గానీ ఒక క్షణం ఆలోచించి సరే పోదాం పదండి కాస్త కాలక్షేపమైనా అవుతుంది బట్టలు మార్చుకుని వస్తాను కూర్చోండి అని వెళ్ళిపోయింది అతని హృదయం ఆశ్చర్యంతో కూడిన సంతోషంతో నిండిపోయింది తనతో బీచీకి రావడానికి ఇంత త్వరగా ఇందిర ఒప్పేసుకుంటుందనుకోలేదు ఐదు నిమిషాలయ్యాక కృష్ణమూర్తిగారు రండి అన్న ఇందిరకేక కింద నుండి వినిపించింది ఆ కేకతో గబగబా మెట్లు దిగిన అతనికి ఇందిరా ప్రకాశం ఇద్దరూ సాక్షాత్కరించారు ప్రకాశం వంక పలకరింపుగా ఒక చూపు గాని అతనికి నోటమాట రాలేదు ప్రకాశమే ముందు పలకరించాడు ఎలా చదువుతున్నావోయని అతను వలయాలుగా సిగరెట్టు పొగదులుతూ ఆ పెద్ద లేదు ఒక్క సబ్జెక్టే కదా అన్నాడు ముగ్గురు మౌనంగా మినర్వా బీచ్ వైపు నడిచారు కృష్ణమూర్తి కిందటేడు ఏవిఎన్ కాలేజీలో బిఏ పరీక్షకు వెళ్లాడు గ్రూపులో తప్పి ఈసారి సెప్టెంబర్ కూర్చోబోతున్నాడు బిఏ చదివిన రెండు సంవత్సరాలు ప్రకాశం లాజీ కింద భాగంలో రూమ్ తీసుకుని ఉండేవాడు అతనిది విశాఖ జిల్లా పాలకొండ ప్రాంతం అతడు చదువు కోసం విశాఖపట్నం వచ్చిన తర్వాత నేర్చుకున్న ముఖ్య విషయం జల్సాగా డబ్బు ఖర్చు పెట్టడంలో ఎంత ఆనందం ఉందని ఆ కార్యక్రమంలోని సొంపును ఇంపును బాగా నేర్చుకున్నాడు అతని ధర్మమా అని అతని చుట్టూ చేరిన స్నేహితులకు డబ్బుకిబ్బంది పడే అవసరం ఉండేది కాదు కృష్ణమూర్తి సరదాగా పెట్టే జేబు ఖర్చు అతని బృందానికి అంతటికీ సినిమాలకి సిగరెట్లకి బాహాటంగా సరిపోయేది అతను ఒక్క చదువు మినహా తక్కిన పనులన్నీ చేసేవాడు చదువుకోమని చెప్పి బాధపెట్టడం అతని స్నేహితులకిష్టంలేదు ఆ లాడ్జీలో ప్రకాశం ఒక్కడే అతని నడత చూసి బాధపడేవాడు ఆ వర్గంతో సహకరించంది ప్రకాశం ఒక్కడే వాళ్ళకి ప్రకాశం మీద ఏమంత సదభిప్రాయం లేదు సిగరెట్ల అలవాటుగాని స్నేహితులపైగాని తనపైగాని వేడుకల కోసం ఖర్చు పెట్టడానికి డబ్బు ఆసక్తి లేనివాడు ప్రకాశం అతడు రంగు రుచి వాసన వగేరాలేవి అంతగా పోల్చుకోలేని అదొక రకం సామాన్యుడు సామాన్యంగా సాధారణతకు అలవాటు పడ్డవాడు దానిని అధిగమించి అంగుళం అవతలకు పోలేడు ఆ పరిధికి యువతల ఉండడమే శ్రేయమని అతని భావన చాలామంది ప్రకాశాన్ని మెత్తనివాడంటారు అసమర్థులను కూడా కొందరనేవారు సాటి విద్యార్థులతన్ని వట్టి చమటవురా అని తెలియజెప్పేవారు బొత్తిగా చేవలేని వాడివరా ఎలా బతుకుతావో బతుకుతావోగాని అని నిట్టుర్చేది వాళ్లమ్మ అతని మావయ్య కూడా మీద కూర్చుని ఏ మునసబుతోనో కబుర్లు చెబుతున్నప్పుడు మా చెల్లెలు పోరు పడలేక వీడిని డాక్టరీ చదువుకు పంపించాను గానీ చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదండి వీడిది వట్టి పిరికిగుండే వట్టి చెవలవాజమ్మ చెవల పిల్లని చూసి భయపడే రకం వీడికి డాక్టర్ గిరి ఏమిటి నా తలకాయ అనేవాడు ఒక్క మాత్రం ప్రకాశాన్ని మీరు తమాషా మనిషండి అంటుంది ఒక్కొక్కసారి అతని వైపు గోముగా చూస్తూ మీతో లేదు నాకు చాలా కోపంగా ఉంది మీ మీద అంటుంది ఆ మాటలకు అర్థమేమిటో ప్రకాశానికి బోధపడలేదు అయినా ఇందిర అలా అంటుంటే ప్రకాశానికి ఎందుకో బాగుండేది తన స్నేహ బృందమంతా బియే పూర్తి చేసుకుని ఎవరితోవన వాళ్లు వెళ్లిపోయారు గాని కృష్ణమూర్తి ఒక్కడు బాగారంలో శేషంలాగ మిగిలిపోయి సెప్టెంబర్ పరీక్ష కోసం తిరిగి వచ్చేసరికి వంటరివాడైపోయాడు ఆ వంటరితనంలో ప్రకాశాన్ని చూసేసరికి ప్రాణం లేచి వచ్చింది అతనికి అంతే గట్టిగా పట్టేసుకుని హమ్మయ్యా నువ్వేనా మిగిలి ఉన్నావు అదంతా కాదు అన్నట్లు ప్రకాశం లాడ్జికి వస్తూ పోతుండేవాడు కళ్యాణి వస్తుందని ఆ రోజు చెప్పిన తర్వాత ఇందిరమళ్ళీ ప్రకాశం దగ్గర ఆ ప్రసక్తే తేలేదు ప్రకాశం కూడా ఆ సంభాషణ మరిచిపోయాడు సెప్టెంబరు నెలలో ఒక ఆదివారపు సుప్రభాతాన పెట్టే పరుపు క్యాంపు కాటు వగేరా సంసారంతో ఇంద్ర ఇంటికి వచ్చేసింది కళ్యాణి ఆమె గుమ్మంలో పెట్టగానే ముందుగా ఎదురైనవాడు ప్రకాశం స్టెతస్కోపు పుస్తకం చేతబట్టుకుని హాస్పిటల్కు వెళ్లబోతున్న ప్రకాశం నమస్తే అంది కళ్యాణి అతన్ని చూడగాని అతడు బిత్తరపోతూ ప్రతి నమస్కారం చేశాడుగాని పోల్చుకోలేదు లోపలికి మళ్లీ నాలుగడుగులు వేసి బిగ్గరగా ఇందిరగారు మీకోసం ఎవరో వచ్చారు అన్నాడు ఆ వెనకనే ఉన్న ఇందిర వెంటనే నడవాలకొచ్చి ఓహో కళ్యాణ వచ్చేసావా కళ్యాణి వెరీ గుడ్ మంచిదానవమ్మా అంటూ ప్రకాశం వైపు తిరిగి అవును గాని ప్రకాశం గారు ఇందిర గారు ఏంటండి అసహ్యంగా ఇందిరా అని పిలవచ్చులండి మరేం పర్వాలేదు అంది విస్తుబోయాడు ప్రకాశం ఒక కొత్త అమ్మాయి ముందు ఇలాంటుందేమిటి ఇందిరా మీద ప్రకాశం గదికి సరిగ్గా కిందనున్న గదిలో సామానంతా సర్దుకుంది కళ్యాణి మిగతా మూడు గదుల్లో ఒకటి భోజనాలు గది ఇంకోటి ఇందిర సయ్యాగారం మిగిలింది ఆనందరావు ఉండే గుహ వంట ఏది ఇంతవరకు లేదు హోటల్ నుండి క్యారేజ్ తెప్పించుకుని ఉదయం పది గంటలయ్యేసరికి తండ్రి కూతురు భోజనం ముగిస్తారు వెంటనే ఇందిర ఆఫీసుకుపోతోంది ఆనందరావు సాధారణంగా ఇల్లు కదలడు కదిలే అవసరం ఏముంది గనక గతాన్ని వేసుకుంటూ మగతగా అలా సాయంత్రం దాకా కాలక్షేపం చేస్తాడు సాయంత్రం ఆఫీసు నుండి ఇందిర తిరిగి వచ్చేదాకా ఒంట్లో బాగుంటే సాయంత్రం మాత్రం చిన్న షికారు సాగిస్తాడు బీచీకి కూడా తండ్రి కూతురు కులాసాగా కబులు చెప్పుకుంటూ భోజనం చేస్తారు తండ్రితో ఇందిర కొంత సన్నిహితంగా మాట్లాడేది భోజన సమయంలోనే మిగతా సమయంలో కొంత ప్రకాశంతో గడుపుతుంది కృష్ణమూర్తి వచ్చినప్పుడు అదో కాలక్షేపం పరీక్షలు దగ్గర పడుతున్నాయి కనుక ప్రస్తుతం అతని రాకపోకలు తగ్గిపోయాయి కళ్యాణి వచ్చాక ఇందిరకు కాలక్షేపానికి అసలే లోటులేదు సాయంత్రం చక్కగా ముస్తాబై ఆమె తన గదికి వస్తే ప్రకాశానికి భయం సినిమాకు రమ్మంటుందని సినిమాకు వెళ్లడంలో ప్రకాశానికి చాలా నష్టాలున్నాయి చదువు సాగకుండా కాలం అవుతుంది డబ్బు ఖర్చు కూడా ఈ కాక ఇంకో పెద్ద భయం ఉంది ఆమెను వెంటేసుకుని తిరుగుతూ తను ఎవరైనా ప్రొఫెసర్ కళ్లబడితే వాళ్ళేమనుకుంటారోనే భయం ఆమె బీచీకి రమ్మన్నా అతనికదే భయం అందుకే సాయంత్రం ఇంటికి రాకమునుపే లైబ్రరీకి వెళ్ళిపోతాడు లేదు బాగా చీకటి పడేదాకా ఇంటికి రాడు ఆమె మరీ గొడవ పెడితే రెండో ఆట సినిమాకు వెళతాడు ఎవరైనా చూస్తారేమోనన్న భయం అప్పుడుండదు అప్పటికీ ఎందుకైనా మంచిదని ఆనందరావును కూడా బయల్దేరదీస్తాడు మొట్టమొదటి రోజున కళ్యాణిని ఇంట్లో చూసినప్పుడు ఆమె గురించి ప్రకాశానికి ఒక అభిప్రాయం అంటూ రాలేదు కానీ వారం రోజులు తిరిగేటప్పటికీ ఆమె మీద అభిమానం ఏర్పడిపోయింది కళ్యాణి ఎవరితోనైనా మృదువుగా వినయంగా మాట్లాడుతుంది ఆమె వైఖరిలోనే ఒక ఆకర్షణీయమైన ముగ్ధత్వం ఉంది ఆమెతో మాట్లాడుతుంటే ప్రకాశానికి ఏదో ఓదార్పు ఏదో ఊరట లోపల అతనికి తెలియకుండానే కలిగేవి అందుకే అతడు కళ్యాణితో సరదాగా మాట్లాడగలడు కేవలం ఆ కోరికతోనే అతడు కిందికి దిగి ఆమె వాటాలోకి వచ్చినప్పుడల్లా ఎక్కువ భాగం ఆమెతోనే సంభాషణ సాగించవలసి వచ్చేది కల్పించుకుని మాట్లాడడం కళ్యాణికి చేతకాదు కథలు చెప్పి కాలాన్ని నింపలేదు కలలో సుందరిలా కనిపించి కనపడినట్టు తప్పుకుపోతోంది ప్రకాశానికిప్పుడు ఇంటికి ఆలస్యంగా లేదు సాయంత్రాలు ఎక్కడికి ఎక్కడికీ లేదు అది గమనించిన ఇందిరా గారిప్పుడు మంచి పిల్లాళ్లా మారిపోయారే పక్షులతో పాటు సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరుకుంటున్నారు అంది ఒకనాడు ప్రకాశానికిప్పుడు మాట చాకచక్యం కూడా అంకురిస్తోంది అవును మనందరం వాళ్ళమే ఒక ఉంటున్నాం ఉంటున్నాంగాని ఒక గూటివాళ్లం మట్టు కాదు అన్నాడు ఆ మర్నాడు సాయంత్రం ప్రకాశం ఇంట్లో అడుగుపెట్టగానే ఇందిర చక్కగా ముస్తాబై అతన్ని ముందుగదిలోనే నిలిపేసి ఓయ్ పక్షిగారు కాస్త సముద్రపు గాలి పీల్చుకుందాం రండి అంటూ బలవంతంగా బీచ్కి లాక్కెళ్ళింది తోవలో తీసుకెళ్ళి తీసుకెళ్లి చేత బలవంతంగా స్వీట్సు అవి తినిపించింది సముద్ర పిసుకలో ఆడుకొంది పాటరాని ప్రకాశాన్ని పాట పాడమని వేధించింది రాత్రి తొమ్మిదింటికి ఇద్దరూ కొంప చేరుకున్నారు ముందరి రూంలో లైటు వెలుగుతుంది కానీ కళ్యాణి రూంలో చీకటిగా ఉంది కళ్యాణి అని అరచుకుంటూ గదిలోకి వెళ్ళింది ఇంద్ర జవాబు రాలేదు లైటు వెలిగించి చూస్తే మంచం మీద అచేతనంగా పడుకున్న కళ్యాణి కనబడింది అప్పుడే నిద్రపోతున్నావా కళ్యాణి భోంచేశావా అంటూ ఇందిర మొహం ఇటు తెప్పబోయేసరికి వేళ్లు చురుక్కుమన్నాయి చేయివేసి చూస్తే కళ్యాణి ఒళ్ళు కాలిపోతోంది ప్రకాశం గారు కళ్యాణికి జ్వరం అంది ఆమె బొంగురు గొంతుకుతో ఒక్క ఊరకలో మీదకి వెళ్లి ధర్మమీటర్ తెచ్చాడు ప్రకాశం వణుకుతున్న చేతులతో గుండెలో దడతో ధర్మమీటరు కళ్యాణి నోటికి అందించాడు వాచి వైపు చూస్తూ నిమిషం గడిచాక ఎంతుందో చూడండి ఇందిరగారు అన్నాడు ధర్మామీటరు బల్బు వెలుతురికి దగ్గరగా పెట్టి చూస్తూ మూడు అంది ఆమె ప్రకాశం చెవులు రింగుమన్నాయి స్టెతస్కోపు కోసం మళ్లీ మీదకు పరిగెత్తాడు తెల తెలవారుతుండగా రైల్వే స్టేషన్లో అప్పుడొక బండి ఆగేది చాలా కాలం మాట ఇంకొక నాలుగేళ్లలో రెండో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని అప్పట్లో ఆ ప్రాంత ప్రజలు ఊహించలేదు ఆ బండి దిగి ఎవరైనా నందురు వెళ్లదలుచుకుంటే ముచ్చటైన మువ్వల బండి ఎక్కి పన్నెండు మైళ్లు ప్రయాణం చెయ్యాలి రోడ్డు మీద గజానికో నాలుగు గోతులు మినహాయిస్తే రోడ్డు బాగానే ఉండేది చీకటి తెరలు విడి భూమి అంచుల నుండి వెలుగు ప్రసరిస్తుంటే రోడ్డు మీద జట్కా ప్రయాణంలో అందం లేకపోలేదు దూరాన పొగమంచులు చిమ్మే నీలంకొండలు కిరుపక్కల డొంకలు అడవి పాలపిట్టల అరుపులు మధ్య మధ్య చిన్న చిన్న పొలాలు బంగారు పంటలు పండేవి కావు కాని ఎలాంటివైతే మాత్రం ఎవరేం చేస్తారు గనక గంటన్నర ప్రయాణం చేశాక రోడ్డు పక్కన వాగు తగులుతుంది వాగు దాటాలి వాగులో ఎప్పుడో కాని నీళ్లుండవు అవతల ఒడ్డునే గ్రామం మొదట్లోనే ఓ వంద గుడిసెలు సమృద్ధిగా పందులు అవన్నీ దాటి మీదుగా వెళితే అక్కడక్కడా పెంకుటిళ్ళు కప్పుల నుండి పోగా కొద్దిగా జనసంచారం ఎడ్లు నాగళ్ళు గొడ్డచావిళ్ళు రచ్చబండలు రామమందిరం చిన్న శివాలయం ఆ ఊరు కూడా ఆదర్శవంతమైన భారతీయ గ్రామం అనడానికి సందేహం లేదు ఆదర్శవంతమైన మురికి అనారోగ్యం నిస్సహాయత పేదరికం నిరక్షరస్యత ఎక్కడి వలనే అక్కడ కూడా ఉండేవి ఇది నాటి మాట నేటిది కాదు ఆ గ్రామంలో రామమందిరాన్ని ఆనుకొని సాగే సందులో చిట్ట చివర ఓ పెంకుటింటిలో పుట్టింది కళ్యాణి కాంగ్రెస్ ప్రముఖులు ప్రమాణం చేసి కొత్తగా మంత్రి పదవులు స్వీకరించిన లిన్ లిన్లితిగో ప్రభువు న్యూఢిల్లీలో కూర్చుని ఖరీదైన ఎడ్లను పెంచుతూ గాంధీగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్న రోజులవి ఆ రోజుల్లోనే అచ్యుతరామయ్య అక్కడ బడిపంతులు ఉద్యోగం బ్రాంచ్ మాస్టర్ ఉద్యోగం రెండూ చేసిన జీవనం గడవక కష్టాలు పడేవాడు అచ్యుతరామయ్య అసలా ఊరు రావడమే ఆశ్రయం లేని కుర్రవాడుగా వచ్చాడు మేనమామింటికి ఆ మేనమామ ఆ పల్లెటూరులోనే ఒక విలక్షణమైన వ్యక్తి అనిపించుకున్నాడు ఒక చంప ఆయుర్వేద వైద్యం ఇంకొక చెంప మ్యాస్టరీ వృత్తి చేస్తూ గ్రామంలో కాస్త కలవాళ్ల కోర్టు వ్యవహారాల్లో ఏజెంటుగా పనిచేస్తూ పడి వచ్చేసరికి ఐదెకరాల గరువు చిన్న పెంకుటిల్లు రావణాసురుడనే కీర్తి సంపాదించగలిగాడు అనాకారి మూర్ఖురాలు భార్యతో ముప్పై ఏళ్ళు కాపురం చేసి ఏటేటా పిల్లల్ని కన్నప్పటికీ కడసారి కూతురు ఒక్కతే చివరికి మిగిలింది ఆ కూతురే కాలక్రమాన అచ్యుతరామయ్య అర్థంగా అయింది ఆ విధంగా మేనమామ ఎస్టేటుకంతటికీ అచ్యుతరామయ్య వారసుడయ్యాడు మేనమామ అనంతరం బడిపంతులయ్యాడు కాని మేనమామలాగా రావణాసురుడు కాలేకపోయాడు ఉప్పు సత్యాగ్రహం ముమ్మరంగా సాగే రోజులలో శ్రద్దగా ఆంధ్రపత్రిక చదివి తను కూడా సముద్రపొడ్డున ఉప్పు తయారు చేస్తున్నట్లు లాఠీతో పోలీసువాడు కొట్టడానికి వస్తే తాను ఆ లాఠీ ఓడలాక్కుని ఇండియాలోని ఇంగ్లీష్ వాళ్లనందర్నీ ఆ లాఠీతో చావు అరేబియా సముద్రంలోకి గెంటేసినట్లు కలలు కనేవాడు కద్దరు కట్టి గాంధీ టోపీనే పెట్టుకోవాలనే రహస్యమైన కోరికతో బాధపడేవాడు మొత్తం మీద గాంధీగారు ఉద్యమం లేవదీసినప్పుడల్లా అచ్యుత్రరామయ్య గుండెల్లో సంక్షోభం కలిగేది బీహార్లో పెద్ద భూకంపం వచ్చిందన్న వార్త ఆ మధ్యాహ్నం గ్రామానికి ఆంధ్రాపత్రిక మోసుకొస్తుందనగా తెల్లవారుజామున నాలుగు గంటలకు అచ్యుత్రామయ్య అర్ధాంగి ఆడపిల్లను ప్రసవించి వెంటనే గుండె జబ్బుతో కన్నుమూసింది ఆ శిశువే కళ్యాణి కీకారణ్యంలో కుందేలుకి తగిలితే గిలగల్లాడి బాధతో దానికి దానికింకేమీ అవగాహన కాదు ఆ వేటగాడెవడో తననెందుకు గుండెదెబ్బ కొట్టాడో అందువలన ఎవరికైనా ప్రయోజనం ఉందో లేదో కుందేలుకి అసలేమీ అర్థం కాదు భార్య మరణించినప్పుడు అచ్యుతరామయ్య ఆ కుందేలులాగే బాధపడ్డాడు దుఃఖానికి కూడా అతీతమైన దిగ్భ్రాంతి ఏదో అతనిలో కలిగింది భార్య ఎందుకిలా అగంతకంగా ప్రాణాలు విడిచినట్టు ప్రాణస్పందనతో అప్పుడే భూమి మీద పడిన శిశువును ఎవరు పెంచుతారు ఏమిటి అన్యాయం ప్రతిఘటించాలనుకున్నాడు ఎలాగా ఎవరితో ప్రతిఘటన అతనికి ఎక్కడలేని కోపం వచ్చింది గాంధీగారికి గట్టిగా ఓ ఉత్తరం రాయలనుకున్నాడు కాని రాయలేకపోయాడు అయినా అతనిలో ఆ కోపం మాత్రం చాలా కాలం ఉండిపోయింది ఆ కోపం ఏ ఒక్క మనిషి మీద పరిస్థితి మీద కాదు మొత్తం జీవితం మీదనే కోపం నమ్మకంతో వెళితే చేసే వర్తకుడి వంటిదిగా అతడికి జీవితం అర్థమైంది పక్కింటి ధర్మాత్మురాల కామె ఆమెకు తొమ్మండుగురు పిల్లలు ఆ పసిగుడ్డును తెచ్చి ఏడాదిపాటు పెంచింది ఆ పిల్లకి నామకరణం చేసింది కూడా ఆయిల్లాలే ఎందుకు పెట్టిందో ఆవిడకు సరిగ్గా తెలీదుగాని కళ్యాణి అంటూ ఆవిడ పెట్టిన పేరే స్థిరపడిపోయింది పిల్లకు ఝాన్సీ లక్ష్మీబాయ్ అని పేరు పెడితే బాగుండునని అనుకున్నాడు అనుకున్నాడుగాని పక్కింటి ధర్మాత్మురాలి కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ఆమె పెట్టిన పేరే ఖాయం చేశాడు కళ్యాణికి సంవత్సరం నిండిన తర్వాత ఎక్కడో గాలించి వెదికి పట్టుకుని అచ్యుత్రామయ్య ఓ పినతల్లిని తీసుకురాగలిగాడు ఆమె బాలవితంతువు నా అన్నవాళ్లవురూ లేని అనాథ ఆ ముసలావిడ తిరగదోడిన బాంధవ్యాన్ని బట్టి చూస్తే ఆమె తనకు పినతల్లో లేక కళ్యాణికి పినతల్లో అచ్యుత్రరామే అర్థం కాలేదు అంచేత తనూ పిన్ని అని పిలిచేవాడు ఏడాది కూడా ఆ పిలుపు అలవాటే పిన్ని అని పిలిచేది కళ్యాణి పెంపక భారం ఆ పిన్నిగారి చేతుల్లో పెట్టేసి అచ్యుత్రామయ్య నిశ్చింతగా ఊపిరి పిలిచాడు సంవత్సరం నిండి నడక ప్రారంభించిన కాళ్ళకు కాళ్లకు వెండిమువ్వలు చేయించాడు మెడలో చిన్న పులుగోరు పతకం తగిలించాడు నట్టింట్లో ఆ పిల్ల తిరుగాడుతుంటే అలా ఆప్యాయంగా చూస్తూ కళ్యాణిని ఝాన్సీ లక్ష్మీబాయి అంతటిదాని చేసేయాలి అనుకునేవాడు ఓ నాయుడు సరోజినీ నాయుడంతటిదాని చేసేయాలి ఇంకొక మాటు ప్రాయంలోనే భార్యను పోగొట్టుకున్న అచ్యుతరామయ్య బాల్యం నుండి వైదవ్యమూ బేదరికం తప్ప ఇంకేమీ ఎరుగని పిన్నిగారు కలిసి కళ్యాణిని పెంచారు ఆ ఇంటి వాతావరణంలోనే ఏదో శూన్యత్వం విధురత్వం అంతర్లీనంగా ఉండేవి ఆటపాటలకి ఇరుగు పొరుగు పిల్లలున్నా ఇంట్లో సహచర్యం ఆ ఇద్దరితోనే చిరుతిండి పెట్టడం గోవిందనామాలు నేర్పడం తప్ప పిల్లకింకేమివ్వాలో పిన్నిగరికి తెలీదు కాగితం పడవలు చేయడం చవకరకం బట్టలు కుట్టించడం పిల్ల నిద్రపోయే వేళల్లో ఒళ్లంతా నిమిరి ఏవేవో జ్ఞాపకం తెచ్చుకుని లోపల భౌరుమండడం తప్ప చిన్నపిల్లను ఎలా పెంచాలో అచ్యుతరామే కసలే తెలీదు ఐదేళ్ల కళ్యాణి నాన్నతో పాటు బడికి వెళ్లేది ఎనిమిదేళ్ల కళ్యాణి పిన్నితో పాటు గుడికి వెళ్లేది పదేళ్ల కళ్యాణి రుక్మిణి కళ్యాణం గజేంద్ర మోక్షం వేమన శతకం కంఠస్థం చేసి కరణంగారి కోడల దగ్గర చిలకమర్తివారి నవలలు ఎరువు తెచ్చుకుని కోడబొలుక్కుని చదివింది యుద్ధం ఆపేసారుట అని ఊళ్ళో కూడా అనుకుంటుంటే విని పిన్ని చిన్నప్పుడు చెప్పిన రామరావణ యుద్ధం అదేనేమోననుకుని ఏదో తెలిసిందల్లా తృప్తిపడింది పదకొండేళ్ల పెళ్లి కొడుకును వెతకమని పిన్నిగారు ఒకనాడు అచ్యుతరామయ్యతో అంది అంతవరకు కూతురు భవితవ్యం గురించి అపస్మారకంగా ఉన్న అచ్చ్యుతరామయ్య అమాంతంగా ఉగ్రుడై ఏమిటి నా కూతురికి పెళ్ళా ఇంకా పూర్తిగా కళ్ళు తెరవని ఈ పసిపిల్లకి పెళ్ళా వీల్లేదు దాన్ని చదివిస్తాను ఝాన్సీ లక్ష్మి అంతట అంతటిదాన్ని పోని సరోజినీ దాన్ని చేసిస్తాను అంటూ ఆగడం చేసి వారం తిరిగేలోగా వంద రూపాయలు అప్పు చేసి కూతుర్ని పినతల్లిని తునిలో మకాం పెట్టించాడు కళ్యాణి బడికి వెళ్లడం ప్రారంభించింది పదిహేనేళ్ల కళ్యాణి స్కూల్ ఫైనల్ పాస్ అయింది తెలివైన అని టీచర్లంతా ఏకగ్రీవంగా నిశ్చయించి అమ్మాయిని పై చదువుకు పంపించాలని అచ్యుతరామయ్యతో గట్టిగా చెప్పారు ఇకనైనా చదువు చాలించి అమ్మాయికి పెళ్లి చేసేయమని పినతల్లి దుమారం లేవదీసింది పోనీ పెళ్లి చేసేసి ఆ పైన చదివిస్తోనో అనుకున్నాడు అచ్యుతరామయ్య ఆ వేసవిలో సంబంధాల కోసం ప్రయత్నించాడు అప్పుడు అప్పుడతనికి పూర్తిగా తెలిసి వచ్చింది అందరూ మన్మధులే అందరూ బృహస్పతులే కాని అదమపక్షం రెండు వేల రూపాయలైనా లేకపోతే వివాహం అనేది అసంభవమని వాళ్ల ప్రగాఢ విశ్వాసం అచ్చుత్తరామయ్య ప్రాణం విసిగెత్తిపోయింది ఆ రెండు వేలు పెడితే కళ్యాణి ఇంటర్ చదువు పూర్తవుతుంది కదా అనుకున్నాడు తల తాకట్టు పెట్టైనా సరే అమ్మాయిని చదివించాలని నిశ్చయించుకున్నాడు పదిహేడేళ్ల కళ్యాణి విశాఖపట్నం మిస్సెస్ ఎంవీఎన్ కాలేజీలో ఇంటర్ పాస్ అయింది పై చదువులకి సకాలంలో అచ్యుతరామయ్య డబ్బు సమకూర్చలేకపోయాడు ఆ సమయంలోనే ఆయనకి టైఫాయిడ్ రావడం పినతల్లి పక్షవాతంతో చనిపోవడం ఇన్ని కష్టాలతో ఒక ఏడాదిపాటు కళ్యాణి ఇంట్లోనే కూర్చుండిపోయింది మరుసటేడు కొంచెం కోలుకున్న అచ్యుతురామయ్య మిగిలిపోయిన ఎకరం పొలము కష్టపడి అమ్మేసి కళ్యాణిని తీసుకెళ్లి వాల్తేరు యూనివర్సిటీలో ఆనర్స్లో చేరిపించాడు ఆ రోజు లోలోపల లోపల కుమిలి ఎడిచింది ఎంబీబీఎస్ చదివి లేడీ డాక్టర్ కావాలన్నది ఆమె స్వప్నం కాని అంత చదువుకి నాన్న తోగలేడు ఆ మాటకొస్తే ఆనర్స్ చదువు కూడా తోగలేడు డబ్బు కోసం తను పడే బాధలేవి కూతురికి స్పష్టంగా తెలియనివ్వలేదు కూతురు చూచాయిగా అంటే మాత్రం అంతంతచ్చి చదువులకి మనం తోగలేం తల్లి డాక్టరే అంటే మాట్లా అని నిట్టూర్చాడు